आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज चैनल। बढ़ते खबरों की तरफ, संगारेड्डी के वार्ड नंबर 34 में कांग्रेस पार्टी की जानिब से इंतखाबी मुहिम के दौरान नीलम मधु उम्मीदवार कांग्रेस पार्टी हल्के पार्लियामेंट मेदक की कामयाबी के लिए घर घर मुहिम के दौरान देखा जा सकता। నిర్మలా దగ్గర అక్క గారి నాయకత్వం, గారి నాయకత్వం, ఓట్ ఫర్ కాంగ్రెస్, ఓట్ ఫర్ కాంగ్రెస్, ఓట్ ఫర్ కాంగ్రెస్, ఓట్ ఫర్ కాంగ్రెస్. మెదక్ పార్లమెంట్ సంగారెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలోని 34 లో డోర్ టు డోర్ వార్డ్ నంబర్ 9 ఈసారి అందరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. ప్రజలేమో బీజేపీ దుష్పెషల్ నుంచి టీఆర్ఎస్ నుంచి బీఆర్పీ మారిన పార్టీ వాళ్ళని ప్రజలు నమ్మటం లేదు. అందుకోసం ఈసారి ఏందని చెప్పేసి ప్రతి ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈసారి మెదక్ పార్లమెంట్ నుంచి మన అభ్యర్థి నీలం మధు గారు 100,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. తప్పకుండా ఆయనని గెలిపించే బాధ్యత మా కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి అందరూ ఆయన పట్టణ స్థాయి నుంచి గెలపాలని చెప్పేసి ప్రార్థనపడుతున్నాము. ఈసారి ఖచ్చితంగా గెలవబోతున్నాము. జై కాంగ్రెస్. అభి మనం హమా జమూరియత్ కాన్స్టిట్యూషన్ చేంజ్ కరే ఛాన్సెస్ అగర్ చేంజ్ కర్ దియే కానూన్ అగర్ చేంజ్ కర్ దియే కి జారే పే జో నామ్ సవాల్ కరేంగే అబ్ టీఆర్ఎస్ కే జితే భీ ఎంఎల్ఏ థే ఎంపీ థే మినిస్టర్ థే ఉన్కే పాస్ కోయి బాత్ నహీ కర్ సకా లేకిన్ హమారీ గవర్నమెంట్ హై తో హర్ కోయి బాత్ కర్ రహీ హూం తో హమారీ గవర్నమెంట్ ఈ రోజు మీ అందరు తెలుసు పార్లమెంట్ ఎలక్షన్లో జరగబోతున్నాయి కాబట్టి ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గంలో 34వ వార్డులో అన్వర్ గారి నాయకత్వంలో ఇన్ఛార్జ్ గారి నాయకత్వంలో ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. విశేషమైన స్పందన జరుగుతుంది. ఆల్రెడీ ప్రజలందరూ కూడా చెప్తున్నారు గెలుపు నీలం మధు గారిది ఖాయమైపోయిందని చెప్తున్నారు. ఈ సంగారెడ్డి పట్టణంలో ఏ అభివృద్ధి చూసినా కానీ జగ్గారెడ్డి గారి నాయకత్వంలో గతంలో జగ్గారెడ్డి గారి నాయకత్వంలోనే మనం ఇంటింటికి మంచినీళ్ళు నీళ్లు కావచ్చు కానీ శిల్పారంభం కానీ ఐఐటి కానీ ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు కూడా జగ్గారెడ్డి గారి నాయకత్వంలోనే మనము సంగారెడ్డి ప్రజలు చూశారు కాబట్టి ఇక మీద గతంలో ఆయనకు గత అసెంబ్లీ ఎలక్షన్తో ఆయనకు మనం కొంచెం ఇబ్బంది పడ్డా కానీ ఆయనే పుంజుకొని ఇప్పుడు ఆయనకు లేని లోటు మనం నీలం మధు గారికి 100,000 సంగారెడ్డి నుంచి 50,000 మెజార్టీతో ఆయన నిరూపించి గెలుపుకు 50,000 మెజార్టీ మనం ఇవ్వాలని సంగారెడ్డి ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. నీలం మధు గారు గెలుపుకు 100,000 మెజార్టీతో కంపల్సరీ నీలం మధు గారు గెలుస్తున్నారు, కంపల్సరీ గెలుస్తున్నారు. ఇక్కడ ఉండు ఏం చెయ్యి.